4 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీలో ఉరికినట్టు, 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది. అంతే ఏం కాదు, జస్ట్ సర్వీసింగ్ ఆయిల్ కొట్టాలే, క్లచ్ ప్లేట్లు మారవాలే, జర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకుని మళ్ళా సేవెల్ల హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉంటారు. రేపటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏ గాలే బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. దీనిలో పెద్ద బాధపడవలసింది, కింద మీద కావాల్సింది ఏం లేదు. నిజానికి డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆనాడు ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పిన, ఇప్పుడు మళ్ళా యాడ్ చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పినామంటే మాకు ప్రజలు 2 సార్లు 14 అవకాశం ఇచ్చిండ్రు, 18 అవకాశం ఇచ్చిండ్రు, 15 ప్రభుత్వాన్ని నడిపే రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇప్పటికీ రుణపడి ఉంటాం, ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున గొంతు వినిపిస్తూనే ఉంటామనే మాట చెప్పినాం. ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన, సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం, బలమైన ప్రతిపక్షం అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి, ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితాయి మాట నేను విజ్ఞప్తిస్తాం. ఇది మర్చిపోవద్దు, ఎందుకంటే తెలివైన వాడు అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే అవతలన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాస్తవం ఏంది, నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత 10 ఏళ్లలో జోడెద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే, కొద్దిగా మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి పెట్టినట్టే బాగుంటుండే, మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉండే అనే మాట చెల్లెలు చెప్పింది. ఎస్, కొన్ని జరిగినాయి. 14లో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం, అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా, మీకు అంత తెలివి ఉందా, మీకు నాయకత్వం ఉందా, మీకు సీన్ ఉందా, ఇట్లా చాలా మాటలు మాట్లాడిన ఆ రోజు. అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాం, ఒక 10 ఏళ్ల పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నవ్వేటోళ్ళ ముందట జారి పడద్దు, మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటున్న వాళ్లకు తెలంగాణను 1 రాష్ట్రంగా చేసి చూపెట్టాలనే ఒక కమిట్మెంట్ తోని సొంత పని చేసుకుంటే, సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత 10 ఏళ్లు అట్లా కమిట్మెంట్ తో పనిచేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో 1 గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. సరే, ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటా పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం. ఏమనుకున్నాం, కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే పైన పార్లమెంట్ మెంబర్ దాకా అందరూ మనోళ్ళే ఉన్నారు కదా. వార్డు మెంబర్లలో 90% మనోళ్ళే, సర్పంచ్లలో 80% మనోళ్ళే, అదే విధంగా ఎంపీటీసీలు మనోళ్ళే, జెడ్పీటీసీలు మనోళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యేలు మనోళ్ళే, ఎమ్మెల్సీలు మనోళ్ళే, ఎంపీలు మనోళ్ళే, ప్రభుత్వమే మనది, మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు మొత్తం మనోళ్ళే ఉంటారు కదా. కాబట్టి కిందికెళ్ళి మీ దాకా మనమే ఉన్నాం, మరి మన నాయకులు మాట్లాడితే, మన మంత్రులు మాట్లాడితే, మన ఎమ్మెల్యేలు మాట్లాడితే, మన గౌరవం ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా, ఇది పార్టీ గొంతు కాదా, పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముంగట పోయిన. కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే, ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం. తప్పకుండా బలంగా ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తిస్తాం. తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది. ఏం జరిగింది నిజానికి, ఒకవైపు మనమేమో సరే కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ చేవలలో. రాజుగారి పాలకత తెలుసా మీకు, రాజుగారి ఇంట్లో పెళ్లి అవుతారు, రాజుగారు ఏం చెప్పారు, మరి లగ్గం అంటే పాలకోవా చేయాలి, పాలు పెట్టాలి, ఛాయ్ పోయాలి, వచ్చిన మసిలకు మర్యాదలు చేయాలి, సరే అందరూ పాలు పోయింది పోయి మా ఇంటి కూడా పెద్ద గిన్నె పెడతాం పెద్ద, దాని ఏమంటారు పాలకు పాలేమనేసారు గంగాలం, సరే గంగాలం అనుకుందాం, మీ చేవలలో ఏమంటారు గంగాలం ఒకటి పెట్టి
గంగాలంలో పాలు అయిన రూపాయి ఏం చెప్పిండట రాజు గారు. అందరు ఏమనుకున్నారు, మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తీక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు. అనుకుని ఆయన పోయి నేను ఒక్కరిని పోయకపోతే ఏమవుతుంది నీళ్ళు పోసిండు. కార్తీక్ ఏం చేసిండు, మా అవినాష్ గారు పోస్తాడులే అని కార్తీక్ కూడా నీళ్ళు పోసిండు. మహేందర్ అన్న ఏం చేసిండు, ఇద్దరు పొడగాలు చేస్తారులే మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసిండు. ఆఖరికి స్వప్న ఏం చేసింది, ఏ మా అన్నలు అందరు ఉన్నారు వాళ్ళు చేస్తారులే అని ఆయన కూడా నీళ్ళే పోసింది. మొత్తం ఆఖరికి చూస్తే నీళ్ళే ఉన్నాయి పాలు లేవు. నువ్వు చేస్తావా, నేను చేస్తావా, నువ్వు ఎంపీటీసీ చేస్తాను, సర్పంచ్ సర్పంచ్ చేస్తాను, ఎంపీటీసీ ఇద్దరు పదవులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, నాకేమిటి తాను ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు ఇవ్వలేదు వాళ్ళు కొద్దిగా నిర్లిప్తత. ఇంకోటి రంజిత్ అన్న చెప్పినట్టు ఎట్లా గెలిచేదిగా మనకేమైతుంది, వేగ గెలిచిపోయినాం ఒక్కొక్కడ పోతే గమ్మదనిపిస్తుండే. లక్ష మెజారిటీ అంటారు, లక్ష కాదు అయ్యా గెలవాలి అంటే లక్ష తగ్గుడే లేదు. అంత వనికిరాదు అయ్యా, కొద్దిగా లక్ష వద్దు, కొద్దిగా తగ్గురి 50,000 40,000 లక్షనే కావాలి. అట్లా ఓటు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి కొంత దెబ్బపడ్డది. కానీ ఏమో అయిపోయింది, మనం పీరిపోయి ఇట్లా తుప్పట్లు కప్పుకొని ఎక్కడో అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలేదు మనకు. ఏం జరిగింది, 119 సీట్లలో ఇవాళ 3వ వంతు ప్రజలు మనకిచ్చిండ్రు. 39 సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశం ఇచ్చింది. 39 సీట్లేమో గెలిచినాం, ఇంకో 14 సీట్లేమో దగ్గర దగ్గరకు వచ్చిపోయినాం. 1,000 ఓట్లతో 2 సీట్లు పోయినాయి జుక్కలు, అదేవిధంగా దేవరకద్ర 3,000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 14 సీట్లు దగ్గర దగ్గరకు వచ్చి 4,000-5,000లో పోయినాయి. ఎందుకు చెప్తున్నట్టు, ఆ 14 సగం మనకు వచ్చిన ఇలా పరిస్థితి వేరే ఉంటుంటే నాకంటే బాగా మీకే తెలుసు. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, బయట చెప్పడానికి రాదు. నేనేమంటున్నా, మీ అందరు తెలుసుకోలేదు, ఏదో భయపడిపోయి ఏదో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు. మార్పు మార్పు అని ఆయన వదలగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగమైంది. నేను నిన్నగాక మొన్న జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లో ఒక మీటింగ్ ఉంటే ఆయన పోయినాక బయటకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కింద కారు ఇంకొప్పి ఇంకపోతే సపడ బయట ఆయన ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం. ఆటోలో తెలంగాణ భవన్ పోయినాం, ముచ్చట పెట్టుకుంటే పోయినా తమ్ముడితో. ఏం పేరు తమ్మి అండి అన్న, నా పేరు శాంతం రమేష్ అన్న. ఏ ఊరు అంటే హైదరాబాద్ 25 ఏళ్ళకించున్నా కానీ నాది ఆలేరు, అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటుంది ఊరు, ఆ ఊరు నాదే. మరి ఏమైతుంది ఏం సంగతి అంటే మార్పు మార్పు అని వేసినామన్న, మా పప్పలే ఉంచుకున్నాడు అని చెప్పి అలా 6.5 లక్షల మంది ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా ఉండండి ఆటో వాళ్ళకి ఒక్కసారి టచ్ అయింది కదా, పొల్లు పొల్లు తిరుగుతాను ఇదే మార్పు అయ్యారు.